విగ్రహాల ప్రదక్షిణ పాదయాత్ర చేపట్టి స్వయంభూ విఘ్నేశ్వర విగ్రహానికి పంచలోహాల కాంస్య కవచ యజ్ఞం పూర్తి చేసిన సందర్భంగా సూర్యరావుపేట దూసర్ల పూడివారి వీధిలోని భోగి గణపతి పీఠం ప్రాంగణంలో శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించారు. మంగళవారం ఉదయం విజయదశమి బ్రహ్మముహూర్తంలో పసుపు గణపతికి పుణ్య కవచయం పసుపు కొమ్మలతో దుర్గాదేవి పూజ వెంకటేశ్వర స్వామి సహస్రనామ పారాయణం నిర్వహించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ పాదయాత్రలో టీటీడీ అందించిన పంచలోహ శ్రీవారి కాదుకలకు శ్రీకాళహస్త్రి ఇంద్రకీలాది ద్వారక తిరుమల గోదావరి పుష్కరాల రేవు బిక్కవోలు ప్రాచీన విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య ద్వారపూడి అయ్యప్ప పెద్దాపురం మరిడమ్మ గర్భాలయాల్లో విశేష పూజలు అందుకొని వేద పండిత శాస్త్రోక్తంగా చేరిన శ్రీవారి పాదాలకు కాంస్య కవచ ధారణతో ప్రతిష్టాపన జరిగిందన్నారు. ఈ సందర్భంగా నవంబర్ 20 నుంచి జనవరి 9 వరకు ప్రతి సోమవారం కార్తీక ధనుర్మాసాల్లో 8 సోమవారాలు శివకేశవ ఆరాధన అన్న సమారాధన జనవరి 14న పీఠంలో 17వ వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు భక్తులతో కరపత్రాన్ని ఆవిష్కరించారు. విజయదశమి సందర్భంగా స్వయంభు కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీ స్వామి వారికి అంటే భోగి మంటల్లో స్వయంభుగా వెలసిన విజయదశమి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీ స్వామి వారికి అంటే భోగి మంటల్లో స్వయంభుగా వెలిసినటువంటి విఘ్నేశ్వర స్వరూపానికి పంచలోహాల తాపడంతో కాంస్య కవచ యజ్ఞం చేపట్టినటువంటి సందర్భంలో తిరుమల తిరుపతి పాదయాత్ర పూర్తి చేసుకుని టీటీడీ వారు కానుకగా అందించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీవారి పాదాలని శ్రీకాళహస్తి ఇంద్రకీలాద్రి ద్వారకా తిరుమల ప్రాచీన బిక్కబోలు లక్ష్మీ గణపతి ఆలయం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ద్వారపూడి అయ్యప్ప స్వామివారి ఆలయం పెద్దాపురం మరిడం తల్లివారి ఆలయంలో ఈ యొక్క పాదుకలకి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు గోదావరి పుష్కరాల రేవులో వేద పండిత బృంద ఆశీర్వచనాలతో ఈ భోగి గణపతి పీఠానికి చేరినటువంటి శ్రీవారి పాదుకలు ఏవైతే ఉన్నాయో వాటిని విజయదశమి సందర్భంగా ప్రతిష్టాపన కార్యక్రమం ఈ రోజున నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నవంబరు డిసెంబర్